హాయ్ ఫ్రెండ్స్, ఐఎంఎంఎస్లో ఆల్రెడీ డేటా సబ్మిటెడ్ అని కానీ ఉంటే ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ యాప్ సెట్టింగ్స్ అని ఉంటాయి, దాంట్లో మేనేజ్ యాప్స్ చేస్తే అక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది. అందులో మీ ఫోన్లో ఉన్నటువంటి ఐఎంఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ క్లియర్ డేటా ఉంది కదా, ఈ కాలం ఉంది లాస్ట్. సో క్లియర్ ఆల్ డేటా అని చెప్పేసి కానీ క్లియర్ క్యాచ్ కానీ కొట్టిన మనం మొత్తం ఉన్నటువంటి డేటాని తీసేసేయచ్చు. సో ఈ విధంగా మనం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐఎంఎంఎస్ యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు.